శత్రువుపై దెబ్బ పడితే మరోసారి లేవకూడదు, కూసాలు కదిలిపోవాలి. మరోసారి మనతో పెట్టుకోవాలంటే వెనుక ముందు ఆలోచించాలి, అలాంటి స్ట్రాటజీ ఉండాలి. సరిగ్గా ఇదే పని చేసింది అమెరికా. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని నెలలుగా డ్రాగన్ కంట్రీ చైనాపై విరుచుకుపడుతున్నారు. తన దేశంలో ఆవిర్భవించిన మహమ్మారిని ప్రపంచ దేశాలకు అంటించిందని ఆయన మండిపడుతున్నారు. చైనాపై గుర్రుగా ఉన్న ట్రంప్ కేవలం మాటలతోనే సరిపెట్టుకోకుండా ఇటు యాక్షన్ సైతం షురూ చేశారు. డ్రాగన్ తోక కట్ చేసే ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. చైనా నుండి కంపెనీలను, తమ దేశపు కంపెనీలను వెనక్కి రప్పిస్తున్నారు. చైనా భూభాగంలో పెట్టుబడులు పెట్టకుండా ఆంక్షలు విధించారు ట్రంప్. ఇటు అమెరికాలోని స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయించారు. వాటిని డీలిస్ట్ చేయగానే ఆ కంపెనీల విలువ భారీగా పడిపోయింది. కొన్ని కంపెనీలైతే ఒక్క 3-4 రోజుల వ్యవధిలోనే సుమారు 50% పైగా తమ షేర్ వాల్యూను కోల్పోయారు. దీంతో బిత్తరపోయింది డ్రాగన్ కంట్రీ. వీటితో పాటు చైనా దేశంపై ట్రంప్ ఎక్కుపెట్టిన మరో అస్త్రం, తమ దేశం నుండి చైనాకి భారీ రాడర్లు, సెమీ కండక్టర్లు, అత్యంత కీలకమైన రేరెత్ మెటీరియల్స్ ని, వాటి ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించడం. ఈ ఒక్క నిర్ణయంతో చైనాకి భారీ నష్టం వాటిల్లిందని టెక్ జైంట్స్ విశ్లేషిస్తున్నారు. వినియోగదారుల వస్తువులలో ప్రపంచపు ఉత్పత్తిదారుగా ఎదిగిన చైనా తాజాగా తన ఫోకస్ ని టెక్నాలజీ కంపెనీలపై పెట్టింది. ముఖ్యంగా 5G టెక్నాలజీని అందిపుచ్చుకుంది. తన దేశపు కంపెనీ అయిన హువాయ్ని 5G టెక్నాలజీలో ప్రపంచపు టాప్ టెక్నాలజీ కంపెనీగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయింది చైనా. ఇటీవల ప్రపంచంలోని పలు దేశాలు 4G నుండి 5G టెక్నాలజీకి మారుతున్నాయి. ఇప్పటికే చైనాలో విస్తృతంగా 5G టెక్నాలజీని వాడుతున్న డ్రాగన్ కంట్రీ తాజాగా ఇంగ్లాండ్, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా దేశాలలోని ఏర్పాటు చేయనున్న 5G టెక్నాలజీ కాంట్రాక్ట్లను చేజిక్కించుకుంది. ఈ బిడ్ కోసం కాంట్రాక్ట్లను చేజిక్కించుకుంది. చైనా తక్కువ ధరకే బిడ్ ని దాఖలు చేసింది. ఇంగ్లాండ్లో 70,000 కోట్లు, సౌత్ కొరియాలో 60,000 కోట్ల రూపాయలతో చైనా ఈ కాంట్రాక్ట్లను దక్కించుకుంది. ఇంతవరకు ఓకే అయినా ఈ 5G టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన సెమీ కండక్టర్లు, రాడర్లు, సర్వర్ల ముడి పదార్థం, ఆ వస్తువులు ఒక్క అమెరికాలోనే అందుబాటులో ఉన్నాయి. వాటి ఎగుమతులపై అమెరికా నిషేధం విధించింది. దీంతో ఈ ప్రాజెక్టులు మూలన పడే పరిస్థితికి వచ్చాయి. మరోవైపు వీటి తయారీకి అవసరమైన టెక్నాలజీని చైనా అంత తొందరగా అందిపుచ్చుకోవడం కష్టమని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ ముడి పదార్థాలు సైతం ప్రస్తుతం అమెరికాలోని లభ్యమవుతున్నాయట. మరోవైపు నిన్న మొన్నటిదాకా సాఫ్ట్వేర్ రంగంపై అంతగా ఫోకస్ చేయని డ్రాగన్ తాజాగా ఈ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని ఆరాటపడుతోంది. దీనికి సైతం అమెరికా నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో చైనాకి ఊపిరి ఆడటం కష్టంగా ఉంది. ఈ రంగాలలో ప్రస్తుతం అమెరికా, ఇండియా టాప్ లీడర్లుగా ఎదుగుతున్నాయి. వాటి స్థానానికి దెబ్బ కొట్టాలని చైనా ఆరాటపడుతోంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొట్టిన దెబ్బకు బెంబేలెట్టిపోతోంది చైనా. తనకు జరిగిన ఈ నష్టం రాబోయే 5-10 ఏళ్లలో తీరేది కాదని చెబుతున్నారు విశ్లేషకులు. చైనా దీనిని అందిపుచ్చుకునే నాటికి అమెరికా, ఇండియా మరింతగా పాతుకుపోవాలని, తమ మార్కెట్ ని విస్తరించుకోవాలని చూస్తున్నాయి. ఈ రంగంలో ఉన్న లక్షల కోట్ల మార్కెట్లని, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలను అందుకోవాలని భావిస్తున్నాయి అమెరికా, ఇండియా. మరి ఈ వ్యూహానికి చైనా ఎలాంటి చెక్ పెడుతుందో చూడాలి. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV.